ఊరికే కౌంట్డౌన్ ఏపీలో టెన్షన్ టెన్షన్ తనకి తనకి అన్ని పార్టీలు అన్ని పార్టీల అభ్యర్థులు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఒక టెన్షన్ వాతావరణంలో ఉన్నారు ఏంటి రేపు ఏం జరగబోతుంది రేపు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 11 o'clock క్లారిటీ వచ్చేసింది 3 అవర్స్ 3 గంటలకల్లా అదే 11 గంటలకల్లా క్లారిటీ వచ్చింది 2 గంటలు 3 గంటలకల్లా డిసైడ్ అన్నీ అయిపోతాయి కూడా కాకపోతే 11 గంటల వరకు ఆ టెన్షన్ కొనసాగే ఏర్పరుస్తుంది మరికొన్ని గంటల వరకు కాకపోతే ఏదైతే ఇప్పటి వరకు అంటే 33 ప్లేసెస్లో ఈ కౌంటింగ్ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది అందులో 2446 ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్ని ఏర్పాటు చేశారు 557 పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు కోసం టేబుల్స్ని ఏర్పాటు చేశారు అంటే ఆల్మోస్ట్ అతి త్వరితగతిన రిజల్ట్స్ ఇవ్వటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రణాళిక ప్రకారంగా సిద్ధం చేశారు ముఖ్యమైనటువంటి అంశం ఎప్పుడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కేంద్ర బలగాలని ఇక్కడికి దించారు చారు సిన్హా గారు దీనికి సంబంధించి ఆఫీసర్స్ని ఆమె స్పెషల్గా ఇక్కడ ఉండి పల్నాడు ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ఈ కేంద్ర బలగాలను ఎక్కువగా మోహరించి ఉంచారు అంటే ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా ఇవి ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు మీడియాని సైతం ఒక రూమ్ వరకు పరిమితం చేసి ఏదున్నా అక్కడి నుంచి డిపిఆర్ఓ గారు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చి లైవ్స్ చెప్పే విధంగా ఇచ్చేశారు గతంలో వల్లే ఈవీఎం కౌంటింగ్ కేంద్రాలకు కూడా మీడియాని అలౌ చేయటం అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇవ్వటం ఇలాంటిది లేదు ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ దాన్ని కూడా డిలీట్ చేశారు చాలా పగడ్బందీగా కౌంటింగ్ కేంద్రాల వద్ద చాలా పగడ్బందీగా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లని చేయటం జరిగింది అంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జరిగినటువంటి తీరు ఎన్నికలు జరిగినటువంటి విధానం ఆ పార్టీలు వ్యవహరించినటువంటి విధానం ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణాత్మకమైనటువంటి సంఘటనలు ఆ తర్వాత న్యాయస్థానాలను ఆశ్రయించి ఇటు హైకోర్టు చుట్టూతా సుప్రీంకోర్టు చుట్టూతా పార్టీలు యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు వస్తున్నటువంటి నేపథ్యంలో అత్యంత జాగ్రత్త చర్యలకి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించటం ఆ విధంగా కేంద్ర బలగాలు రావటం ఆ విధంగా మొత్తం సిస్టమ్ మొత్తాన్ని కూడా ఒక జాగ్రత్తగా ఉండే విధంగా చర్యలు చేపట్టడానికి సిద్ధం చేశారు దీనికి కారణం ఏంటి అంటే ఒక కేంద్ర ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది ఐబి ఏం చెప్పింది అని అంటే ఇక్కడ 2 ప్రాంతాల్లో అంటే ఎక్కడైతే రాయలసీమ ప్రాంతం పల్నాడు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగే వాతావరణం ఉంది ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఆ ఘర్షణలను జరగకుండా నిరోధించండి ఆపివేయండి అని చెప్పడం జరిగింది ఎందుకు ఘర్షణలు అని అంటే ఈ ఎన్నికల సందర్భంగా ఏర్పడినటువంటి ఉద్రిక్త వాతావరణాలు కానీ గతంలో జరిగినటువంటి అనేక సంఘటనల ఆధారంగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ వాళ్ళు గెలిస్తే తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తారని వైసీపీ వాళ్ళు ఓడిపోతే తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు వాళ్ళ మీద వైసీపీ వాళ్ళ మీద దాడి చేస్తారనేటువంటి ఒక సంకేతాలు అందటంతో కేంద్ర బలగాలను రంగంలో దించారు అందుకని ఇక్కడ ఏంటంటే ఎన్నికల సందర్భంగా వచ్చిన ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి అవతల వాళ్ళకి తప్పే ఉండిద్ది కానీ కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ సందర్భంగా జరిగేటువంటి ఆ ఘర్షణలు ఏదైతే ఉన్నాయో కుటుంబాల కుటుంబాలను దహించి వేస్తాయి కుటుంబాలకు అన్యాయం జరిగింది మీ పిల్లలకు అన్యాయం జరిగింది మీ భవిష్యత్ తరాలకు అన్యాయం జరిగింది అందుకని చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండేటువంటి ఘర్షణలకు వెళ్ళవద్దు ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా కానీ విధ్వంసాలకి వెళ్ళవద్దు అని మహా న్యూస్ విజ్ఞప్తి చేస్తూ ఉంది మరి రేపు ఆ గ్రామాలలో ఎక్కువగా జరిగే ఈ గ్రామాల్లోనే ఎక్కువగా ఉంటాయి ఆ గ్రామాల్లో ఇటువంటి ఘర్షణలు ప్రేరేపించేటువంటి వాళ్ళు ఉంటారు ఘర్షణలు సృష్టించి మధ్యలో వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు
వాళ్ళ పట్ల ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆ వివాదాలకు వెళ్లకుండా ఉండమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికే ఆ ఘర్షణలకు వెళ్ళవద్దు అని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు, పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు, పురంధేశ్వర్ గారు తెలియజేశారు ఘర్షణలకు వెళ్ళవద్దు అని. అట్లాగే వైసీపీ నుంచి కూడా ఘర్షణలకు వెళ్ళవద్దు అని వాళ్ళు కూడా తెలియజేశారు. అందుకని ఘర్షణల జోలికి వెళ్ళవద్దు అని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, ఇక మొత్తానికి ఈ టెన్షన్ వాతావరణానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే అంటే రేపటి ప్రక్రియకి ఈరోజు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ టెన్షన్ మరింతగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మరింత టెన్షన్ వాతావరణానికి కారణమైంది. ఆ టెన్షన్ వాతావరణంలో అందరూ రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే మరింతగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా టుడే సర్వే మాకు 2 స్థానాలు మాత్రమే ఇచ్చింది, మరి అది కూడా ఏదో కష్టంగా భిక్ష వేసినట్టు ఇచ్చారు, బాధతో వేశారు, అది కూడా ఇవ్వకపోతే ఏమైనా అనుకుంటారేమో వేశారు అని పాపం వారి యొక్క ఏమంటాను దాన్ని ఆవేదనని ఆక్రందనని తన ఓటమి ఆందోళనని మరొకసారి ఆయన స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ బయట్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. ఇక ఈ విధంగా జరిగినటువంటి అంటే ఎవరికి వాళ్ళకి ఫీల్ అన్నమాట. ఇప్పుడు మరి ఎవరైతే విజయవాడ ఆయన అయితే నేలకు కోసుకుంటానని చెప్పని బుద్ధయంకన్ గారు నేలకు కోసుకుంటానని చెప్పని ఆయన సవాల్ విసిరాడు. పాపం ఆరామస్తాను రెస్పాండ్ అయినట్లేడుగా అయ్యాడు, ఎందుకు ఆయన నేలకు ఎందుకు పోగొట్టుకుంటాడు, అందుకని ఆయన రాలేదట్టుంది. సరే, ఏదన్నా కానీ ఈ వేడి జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్నటువంటి ఈ తతంగం అంతా ఒకవైపు ఉంటే ఈ ఎన్నికల ప్రక్రియ తర్వాత ఒకటి గమనించాల్సింది ఏంటంటే మహిళా ఓటర్లు చాలా కీలకమయ్యారు. పురుషుల కంటే కూడా మహిళా ఓట్లు 5 లక్షల పైన ఎక్కువ ఓట్లు పోలైనాయి. మహిళలు ఎవరూ కూడా మాట్లాడటం లేదు, ఎవరికి ఓటు వేసామనేది చెప్పటం లేదు. ఎంత జాగ్రత్తగా ఎంత ఆలోచనాత్మకంగా ఉన్నారు అని అంటే అసలు ఆ ఓటు ఎటు వేసామని చెబితే అది ఎక్కడ ఎటు కాంట్రవర్సీ అయ్యిద్ది అనేటువంటి ఉద్దేశంతో అసలు ఎవరికి పోసారు అంటే మీరు అంటే కూటమికి వేశారా, సైకిల్కి వేశారా, ఇది వేశారంటే చిరునవ్వే సమాధానం. చిరునవ్వే ఎందుకు వేసాం కదండి. ఇట్లా ఎక్కువ మెసేజెస్ ఎక్కువ వచ్చినాయి అట. నిన్న 1వ తారీఖును కూడా కొంతమంది అధికారులు అసలు మహిళలు ఎవరికి ఓటు వేశారని కనుక్కునేటువంటి ప్రయత్నంలో పెన్షన్ ఇచ్చే సందర్భంలో వెళ్తే పెన్షన్ ఇస్తూ అడిగారట, ఏంటి ఏంది మీరు అమ్మా బాధ ఏంటి ఎలక్షన్ ఎలా జరిగింది అని ఎవరికి వేశారు అని అంటే కొంతమంది ఏమన్నా ఇట్లా ఇట్లా చూసి అక్కడ జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో సైకిళ్ళో లేదా బళ్ళు అట్టు ఉంటాయి కదా అట్టు చూపించారంట. కొంతమంది ఏమన్నా ఇట్టా ఇట్ట చూసి ఇట్ట చూపించారంట, పైన సైకిలే కాదు పైన ఉండింది అటు చూపించారంట. కొంతమంది అని ఇట్ట ఇట్ట చూసి పక్కన ఏదైనా గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ వైపు ఇటు చూపించారట. అంటే ఎంత జాగ్రత్తగా నోటితో మాట్లాడకుండా సైకిల్తోటే చెప్పేశారు. అంటే ఎందుకు అలా చెప్పారు అనే దానికి వాళ్ళకి సంక్షేమ లేకపోతే అభివృద్ధి వీటన్నిటికంటే వాళ్ళని అనేక అంశాలు వాళ్ళని బాధించాయి. నిత్యావసర వస్తువులు పెరుగుదల కావచ్చు, కరెంటు బిల్లు ఛార్జీలు పెరుగుదల కావచ్చు, ప్రతి అంశం వాళ్ళని ఇబ్బంది పెట్టింది. దానికి ఇబ్బంది పెట్టింది అని ఎందుకు అంటున్నామంటే ఇంట్లో ఏ వ్యక్తి అయినా కానీ ఒక జాబ్ చేసే వ్యక్తి డబ్బులు 20,000 అయితే ఇంట్లో ఆ 20,000 రూపాయలు ఇంట్లో ఇచ్చి వెళ్తాడు. 20,000 రూపాయలు ఇంట్లో ఇచ్చి వెళ్ళిన తర్వాత ఆ 20,000 ఆడుంటే అందులో ఇంటి రెంట్కి ఒక 6,000 కడితే, కరెంటు బిల్లు ఒక 2,000 కడితే, స్కూల్ ఫీజులు ఒక 4,000 పడితే ఒక 4,000 రూపాయలు 5,000 రూపాయలు సరుకులు తీసుకొచ్చుకొని ఇంకొక 1,000-2,000 రూపాయలు అట్లా పెట్టుకునేటువంటి వాళ్ళు ఆ పెరిగినటువంటి ఆ ఖర్చులతో దాదాపు 26,000-27,000 వెళ్ళిపోతుంది. ఆ మిగిలినటువంటి 2,000 వాళ్ళు చిట్టినో లేకపోతే ఇంకొకటో లేదా సేవింగ్స్లోనో అట్లా పెట్టుకొని పండగలకి పిల్లలకి బట్టలు కొని ఇట్లా చాలా జాగ్రత్తగా లైఫ్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తుంటారు. అలాంటిది వాళ్ళకి ఎవరికి కూడా ఈ పెరిగినటువంటి ఈ ధరలు పెరిగినటువంటి ఛార్జెస్ పెరిగినటువంటి పన్నులు
వీటన్నిటితో వాళ్ళకి సేవింగ్ కానీ లేకపోతే దాన్ని నిలబెట్టేటువంటి పరిస్థితి కానీ లేకపోవడంతో వాళ్ళకు ఒక ఒక నిరుత్సాహం, ఒక నిస్పృహ ఇవి ఎక్కువగా ఏర్పడినాయి. ఇది చాలా ఆ ప్రభావం ఏదైతే ఉందో అది వాళ్ళు ఎవరికి ఓటు వేసాము అని చెప్పేదాని విషయంలో చాలా జాగ్రత్తగా గమనించి ఓటు వేసినటువంటి పరిస్థితే తప్ప ఊరకేదో ఇచ్చేసినటువంటి పరిస్థితి కాదు. కానీ ఎవరు ఓటు వాళ్ళకు ఉండిద్ది, ఇందుట్లో కూటమి ఓటు కూటమికి ఉండిద్ది, వైసీపీ ఓటు వైసీపీకి ఉంటుంది, ఎవరి ఓటు వాళ్ళదే. కానీ మిగిలినటువంటి న్యూట్రల్ ఓటర్ ఎటువైపు టర్న్ అయ్యాడు, ఆ ఓటు ఎటువైపు తీసుకెళ్ళాడు అనేది ఇంపాక్ట్ అండి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే లాస్ట్ టైం 51% వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది 2019లో. తెలుగుదేశం పార్టీకి 40% వచ్చింది, 2% వేరియేషన్. 51% 50% వస్తే 40% వచ్చింది టీడీపీకి, అంటే 10% వేరియేషన్ లాస్ట్ టైం ఉంది. లాస్ట్ టైం 6% జనసేన పార్టీకి వచ్చింది, అంటే 46% ఒక 1% లోపు బీజేపీకి వచ్చింది, అంటే 47% అప్రాక్స్గా అప్పటికే వాళ్ళకి వచ్చింది. అంటే ఈ కూటమి కలవటంతో ఇక 47% పోతే ఇక 4% మాత్రమే వేరియేషన్, 51 to 47. ఈ ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు లేదా ఈ కాంబినేషన్ ఇది కావచ్చు, జరిగినటువంటి అనేక అంశాలు కావచ్చు, వీటన్నిటితో ఎలక్షన్ అనేటువంటిది ఆ 4% మధ్య మెజారిటీగా యుద్ధం. ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే ఇతర అంశాలు, ఈ కాంబినేషన్సు, ఇవన్నీ జరిగిన అంశాలు, వీటన్నిటితో ఎలక్షన్ అనేటువంటిది జరిగింది. ఏంటయ్యా అంటే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా, జగన్ కావాలా వద్దా అనేటువంటి దాని మీద ప్రధానంగా ఈ ఎన్నిక జరిగింది. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా అన్న దాని మీదే ఎలక్షన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కావాలి అనుకునేటువంటి సంఖ్య ఎక్కువగా ఉన్నా అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థుల మీద వ్యతిరేకత కావచ్చు, గతంలో జరిగినటువంటి అనేక విష ప్రచారాలు కావచ్చు, లేదా అనేక సంఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఓటింగ్ చీలిపోవడం, ఇవన్నీ కూడా ఓటింగ్ చీలిపోయింది, అధికారం వైపు అది ప్రయాణం జరిగింది. అంటే మొత్తంగా జరిగినటువంటి ఎలక్షన్ ఏంటయ్యా అంటే కూటమి వైపు కాకుండా జగన్ కావాలా వద్దా, జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యాలా వద్దా, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారు, జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకున్న వాళ్ళు మొత్తం కూడా కూటమి వైపు వేశారు. కూటమి కావాలనుకున్నటువంటి వాళ్ళు ఒకవైపు ఉంటే, వీళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఒకవైపు ఉంటారు, ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా అన్న దాని మీద బలంగా ఎలక్షన్ జరిగింది. దానికి ఆ వద్దు ఈ కావాలి అనుకున్న దాంట్లో ఈ కాంబినేషన్స్ ఎక్కువగా సెట్ అయినాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే కావాలా వద్దా అనుకున్నప్పుడు ఆయన ఎందుకు కావాలి, కూటమి ఎందుకు కావాలి, కూటమి ఎందుకు వద్దు, ఆయన ఎందుకు కావాలి, ఆయన ఎందుకు వద్దు, వీళ్ళు ఎందుకు కావాలి అన్న దాని మీద చాలా మనసు, అంటే ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన చేసి వాళ్ళు ఒక విధానంతో పోయి ఓటు వేశారు. ఓటు వేయటం అని అంటే ఆషామాషిగా ఎవరు పోయి ఓటు వేయరండి. ఓటు వేసేటప్పుడు చాలా సంఘర్షణ మనసులో, చాలా సంఘర్షణ జరిగింది. ఆ సంఘర్షణ ఎలాంటిది అని అంటే ఏంటి, ఏం జరిగింది 5 సంవత్సరాల్లో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఆయన ఏం చేయలేకపోయారు, ఆయన చేసినటువంటి పరిపాలనా విధానం ఎలా ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఎలా నడిచింది, ఆయన చేసినటువంటి చర్యలు ఎలా ఉన్నాయి, ఈ ఎవరిని ఎంత బాధ పెట్టినాయి, ఎవరికి ఎంత నష్టం చేసినాయి, ఇలాంటివన్నీ కూడా ఒక సెటరేట్ అవుతాయి. ఇవన్నీ ఆలోచనలు జరుగుతాయి ఇంటి దగ్గర. ముందు రోజుకి ఆలోచన చేస్తూ ఉంటారు, పొద్దున్నే రెడీ అయ్యి కౌంటింగ్లోకి వెళ్ళేటప్పుడు ఆలోచన మొదలు పెడతారు. ఓకే, వీళ్ళ వలన ఇది జరిగింది, వాళ్ళ వలన అది జరిగింది, ఇంతకుముందు నష్టం జరిగింది. క్యూ లైన్లో కనీసం ఒక 1/2 గంట సేపు ఉంటారు, క్యూ లైన్లో కూడా ఆలోచన చేస్తూ ఉంటారు, అంటే ఇంకొకసారి చెక్ చేసుకుంటారు, అప్పటికే డిసైడ్ అయ్యి ఉంటారు. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకుంటారు, చెక్ చేసుకొని చక్కగా వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఓటుని, వాళ్ళు నొక్కాల్సినటువంటి ఓటుని వాళ్ళు నొక్కేసి వస్తారు. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ కావాలా వద్దా అనేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి కావాలి అనుకున్నటువంటి ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి పడిపోయింది. ఓకే, అందుట్లో నో ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకున్న ఓట్ బ్యాంక్ కావచ్చు,
కూటమి కావాలి అనుకున్నటువంటి ఓటు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావాలి అనుకున్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కావాలి అనుకున్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, బీజేపీ కావాలి అనుకున్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు. వీళ్ళ ముగ్గురు కలవటం వల్ల జరిగేటువంటి ఒక ప్రయోజనానికి సంబంధించినటువంటి అంశాన్ని కావచ్చు, వీటన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఓటు టర్న్ అవుతూ వచ్చినటువంటి పరిస్థితి ఎక్కువగా కనపడుతూ ఉంది. ఇవి ఈ ఎన్నికలో గత ఎప్పుడూ జరిగినటువంటి ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఒక వైరుధ్యం ఉంది, విభిన్నం ఉంది, ఈ ఒక ప్రత్యేకత ఉంది. మరి ఈ ఎన్నికలని ఒక ఈ రిజల్ట్స్ని వేరేగా ఒక సపరేట్ దీంట్లో చెప్పవచ్చు. దాన్ని రేపు మనం పాయింట్ వైజ్గా అంటే రిజల్ట్స్ వచ్చేదాన్ని బట్టి ప్రజల యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉందనే దాని మీద చాలా వివరణాత్మకంగా రేపు దానిపైన మార్నింగ్ ఉదయం నుంచే 6 గంటల నుంచి దాని మీద అప్డేట్స్ ఇచ్చుకుంటా వెళదాం.